నాశనం చేస్తున్న వ్యక్తికి సరైన సమాధానం చెప్పాల్సిన సమయం మనకు ఆసన్నమైంది. మనందరం బాధ్యత ఉంది మనందరికీ ఆంధ్రప్రదేశ్ మీద. ఒక సామాజిక ఒడంబడిక అంటాం, సోషల్ కాంట్రాక్ట్. పాలించేవాడు మనకి అండగా లేనప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని దింపాల్సిన అవసరం ఉందని చెప్పి, ఇది యాడమ్ స్మిత్ అనే ఒక సామాజిక తత్వవేత్త చెప్పిన మాటలు. అందుకని మనం జగన్ అనే ఈ నాయకుడు, ఈ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నప్పుడు, అందరినీ అకారణంగా జైల్లో పెట్టిస్తున్నప్పుడు, అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, ప్రజా పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఏవి బతకూడదు అనుకున్న పరిస్థితుల్లో అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇతని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకులాగా మనం కత్తులు కొట్టాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. 24 ఎన్నికలు మనకు వస్తూ ఉన్నాయి. రివోల్ట్, తిరుగుబాటు, ప్రభుత్వ మార్పు, మన ఓటు అనే దాని మీద మనం బలంగా నమ్మామంటే ఈ జగన్ అనే వ్యక్తిని మనం సంపూర్ణంగా మనం పక్కన కింద పెట్టేయచ్చు. జగన్ అనేవాడు ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా, ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రానివ్వకుండా చేయాల్సిన కంకణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలి. జగన్ అనే వ్యక్తి పాలిటిక్స్ కి అనర్హుడు. 39 కేసులు, 30 పైగా కేసులు ఇతని మీద. ఇతనే వాడు చెప్పడానికి, నీ మీద కేసులు పెట్టుకుని 100 మీద కేసులు పెడతానంటావండి? నీ మీద లాల్ బహదూర్ శాస్త్రి అంటాయా నువ్వు? అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు? మా మీద కేసులు పెడతానంటావే? పొద్దున పోలీస్ శాఖ వాడు నాకు కూర్చోబెట్టి మీరు నిన్న మాట్లాడారంటగా దాని మీద మీరు నోటీస్కి మీరు అందజేస్తామంటే నేను ఒకటే చెప్పాను, నాకు వచ్చిన రిపోర్ట్లు నేను చెప్తాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. గతంలో కోనసీమలో గొడవలు జరిగినాయి, కాపు రిజర్వేషన్ పోరాట సమితి అందరూ మొత్తుకున్నారు, గొడవలు జరుగుతాయని. అలాగే గొడవలు జరిగినాయి మొన్నటికి మన కోనసీమ పేరు పెడుతున్నప్పుడు గొడవలు జరుగుతాయి, అందరికీ తెలుసు. నేను వైజాగ్ వెళ్తుంటే విశాఖపట్నంలో నా మీద దాడి జరుగుద్ది, గొడవలు సృష్టిస్తారని చెప్పి అందరికీ తెలుసు. పోలీసు వ్యవస్థ కూడా నేనేం చెప్పగలను? పోలీసు అధికారులంటే నాకు చాలా గౌరవం. నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకే చెప్తా ఉన్నాను నేను, ఎందుకంటే నాకు ఉన్నతాధికారులను చూస్తే చాలా గౌరవం నాకు. కానీ మీరు కూడా రాజకీయాలు తలదూరిస్తేట్లాగా, మీరు కూడా మీరు చట్టపరమైన విధులు నిర్వహించండి. రాజకీయ పరమైన ఏదైనా సమస్యలు ఉంటే అది మేము వైసీపీతో తెలుసుకుంటాం. దీంట్లో దయచేసి మీరు ఈ వీటికి రాకండి. ఒకవేళ నేను ఏదైనా చెప్పినప్పుడు దయచేసి వాటిని ఇన్వెస్టిగేట్ చేయండి, ఎందుకు మాట్లాడానో తెలుసుకోండి. మీకేం తెలుసు నా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయో? చిత్తూరుకి వెళ్ళినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక యువకుడు వచ్చి ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చాడు. నాకు పోలీసులు అడుగుతారు నాకు మీకు ఎలా చెప్పారని, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడిన వారికి ఒకటి చెప్పా, మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ నాకు ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆయన చెప్పింది ఏంటంటే, గ్రామ సచివాలయం వాళ్ళు ఎందుకు రేషన్ ఇంకా ఇవ్వలేదు, కొట్టేశారు, ఎందుకు రేషన్ కొట్టు కొట్టేశారు, మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఆ రాత్రి వచ్చి ఇల్లు తగల పెట్టేశారు గ్రామ వాలంటీర్స్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చిత్తూరులో ఆ ఎఫ్ఐఆర్ నాకు చూపించాడు. నేను చెప్పే నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇలా వస్తుంది, నాకు అన్ని మీకు చెప్పలేం మీకు. మరి నేను అదే అడగాలనుకుంటున్నాను. నేను ఆ రోజున